కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రకరకాల పథకాలను తీసుకొస్తుంది. వాటి ప్రయోజనాలు పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఒక పథకం ఎలా పొందాలో, అర్హతలు ఏంటో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ విదేశాలకు వెళ్లే భారతీయ వర్కర్లకు ఇన్సూరెన్స్ ప్రయోజనం కల్పిస్తుంది. ఈ వర్కర్లు విదేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారు అయి ఉండాలి. ఈ పథకం పేరు ప్రవాసీ భారతీయ బీమా యోజన. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేసే భారతీయ వర్కర్లకు ప్రపంచ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. దీన్ని ఆన్లైన్లోనే రెన్యువల్ చేయించుకోవచ్చు. ప్రమాదం శాస్త్రం వర్కర్ సరిపోయినా లేక శాశ్వత అంగవైకల్యం సంభవించిన ఆ వర్కర్ కుటుంబ సభ్యులకు కేంద్రం 10 లక్షల పరిహారంగా ఇస్తుంది. ఈ పథకం కింద అప్లై చేసుకున్న వారు ప్రమాదం కారణంగా విదేశాల్లో ఉద్యోగం కోల్పోతే వారికి కూడా కేంద్రం 10 లక్షలు పరిహారంగా ఇస్తుంది. అప్లై చేసుకున్న వారు విదేశాల్లో ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ప్రమాదంలో గాయాలు, అనారోగ్యాలు, చికిత్సలు, వ్యాధులు వంటి వాటికి 100,000 వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇందులో ఆసుపత్రి ఖర్చులకు 50,000 దాకా ఇస్తారు. భారతదేశంలో కుటుంబ హాస్పిటలైజేషన్కి 50,000 వరకు అందుబాటులో ఉంది. జీవిత భాగస్వామి మొదటి 2 పిల్లలకు వారికి 21 సంవత్సరాలు వచ్చే వరకు ఇది వర్తిస్తుంది. మహిళ ఇమ్మిగ్రాంట్ విదేశాలకు వెళ్లిన మహిళకి ప్రసూతి ఖర్చుల కోసం 50,000 వరకు ఖర్చులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ దేశాలకు వెళ్లేవారు ఈ పథకానికి వర్తిస్తుంది? ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, ఇరాక్, జోర్దాన్, సౌదీ అరేబియా, కువైట్, లెబనాన్, లిబియా, మలేషియా, ఖతార్, సూడన్, ఒమన్, సిరియా, థాయిలాండ్, యుఎస్ఏ వెళ్లే వారికి ఈ బీమా పాలసీ వర్తిస్తుంది. ఈ దేశాలన్నీ ఈసీఆర్ దేశాలుగా ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వెస్ట్ బీమా వర్తిస్తుంది. రిక్వెస్ట్ ఈసీఆర్ దేశాలకు వెళ్లే వారికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ పొందేందుకు కావలసిన అర్హతలు, దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా విదేశాల్లో పనిచేసేవారు అయి ఉండాలి. వారి ఇమ్మిగ్రేషన్ ఎలాంటి సమస్యలు ఉండకూడదు. దరఖాస్తుదారుని వయసు 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఇన్సూరెన్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానం, ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఆన్లైన్లో పొందవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ పాలసీ, రకరకాల ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా PPBY పాలసీని పొందవచ్చు. అప్లై చేసుకునేవారు పాస్పోర్టు, వీసా, వర్క్ పర్మనెంట్ నంబర్ వంటివి రెడీగా తమ దగ్గర ఉంచుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పాలసీకి ప్రీమియం చాలా తక్కువే ఉంటుంది. 2 సంవత్సరాల పాలసీకి ప్రీమియం 275 రూపాయలు నుంచి మొదలవుతుంది. అలాగే 3 సంవత్సరాల పాలసీకి ప్రీమియం 375 నుంచి మొదలవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం కావాల్సిన పత్రాలు, ప్రమాదంలో మరణం సంభవిస్తే మరణ ధ్రువీకరణ రిపోర్టు అవసరం. అలాగే పోస్ట్ మార్టం రిపోర్టు ఉండాలి. ఇంకా భారత ఎంబసీ ఇచ్చిన సర్టిఫికెట్ లేదా రిపోర్టు ఉండాలి. పాస్పోర్ట్లోని అన్ని పేజీలు కాపీ అవసరం. ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మరికొత్త స్కీము. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.